నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ఎస్సీలు నిర్మిస్తున్న శ్రీ పోచమ్మ ఆలయ నిర్మాణానికి తుజాల్పూర్ గ్రామానికి చెందిన కల్లూరి ముత్యాలు ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి 25,000 రూపాయలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాలి శ్రీరాములు గ్రామ పెద్దలు మాట్లాడుతూ నిర్మిస్తున్న నల్లపోచమ్మ గుడికి ముత్యాలు చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం మధుచేత 1,00,000 రూపాయలు మరియు చందా రూపంలో 50,000 అందజేసిన ముత్యాలను గ్రామస్తులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాలు మాట్లాడుతూ ఆలయాల అభివృద్దికి కృషి చేయడం నాకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. గ్రామంలో పుట్టిన నాకు దేవునికి సేవ చేయడం నా అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పల్లూరు ముత్యాల గారు తుజాల్పూర్ గ్రామంలోనే అర్జనులు అంటే మాల వారు కట్టే పోచమ్మ గుడికి ఎంత 25,000 ఒక రూపాయి చందా ద్వారా ఇచ్చడం జరిగింది. అలాగే తుజాల్పూర్ ఎస్సీ మాదిగ వాళ్ళకు కూడా 25,000 ఇవ్వడం జరిగింది. అలాగే తుజాల్పూర్ పోచమ్మ గుడి కూడా చిట్కూరు సర్పంచ్ ఆధ్వర్యంలో మదన్ నీలం మధు గారి చేత తుజాల్పూర్ గ్రామంలోని తుజాల్పూర్ గ్రామ పోచమ్మ గుడి కూడా 116,000 ఇవ్వడం జరిగింది. శ్రీరామ్ అది కల్లూరు ముత్యాలు గారు ఇంతమందికి సహాయం అందించినందుకు ఆయన ఆధ్వర్యంలో తుజాల్పూర్ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజల తరపున గ్రామ పంచాయతీ ప్రజల తరపున అతనికి మరియు చిట్కూరు సర్పంచ్కు నీలం మధు గారికి అందరికీ ఇక ముందు కూడా వారి చేతనైనంత సహాయం తుజాల్పూర్ గ్రామస్తులు అందరికీ సహకరించి చేయాలని కోరుకుంటూ వారందరికీ అభినందనలు తెలియజేస్తారు. పోచమ్మ గుడికి చిట్కూల్ ఏరియా పరిధిలోని వారితో విరాళంగా నీలం మధు 100,000 కాకుండా ఇంకో 51,000 ఇవ్వడం జరిగింది. ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం జరిగింది. అందుకు అతనికి విజయదశమి సందర్భంగా కృతజ్ఞతలు.